మళ్ళీ ఫోన్ చేస్తే మూడు మూడింటికి ఫోన్ చేస్తే 5 నిమిషాలు వస్తానన్నాడు. రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళేసరికి చచ్చిపోయి ఉన్నాడు. కుసుమిక అంట అమ్మాయి పేరు. చాలా మంది వాడు కొని వదిలేస్తుంది వదిలేస్తుందని ఉంది దాంట్లో. అదే అమ్మాయికి జరిగితే ఎంతమంది వచ్చి పడేవాళ్ళండి పోలీసులు. మాకెందుకు రావట్లేదు. తమన్న పేరు. కాలేజ్కి నేను బయటికి వెళ్ళిపోయాను. కాలేజ్ లేదు వాడికి. మా వారు వచ్చేసరికి ఇంట్లో లేడు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ చేస్తే ఎత్తలేదు. వాడి ఫ్రెండ్ ఫోన్ చేశాడు. తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడని చెప్పారు. మళ్ళీ ఫోన్ చేస్తే మూడు మూడింటికి ఫోన్ చేస్తే 5 నిమిషాలు వస్తానన్నాడు. రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళేసరికి చచ్చిపోయి ఉన్నాడు. సూసైడ్ నోట్ రాశాడు 4 పేజీలతో. 4 పేజీలతో సూసైడ్ నోట్ రాశాడు. నా పేరెంట్స్కి ఏం సమాధానం చెప్తావో చెప్పు అన్నాడు. కుసుమిక అంట అమ్మాయి పేరు. చాలా మంది వాడు కొని వదిలేస్తుంది వదిలేస్తుందని ఉంది దాంట్లో. అందులో వీడొకడంట ఇంకొకళ్ళకి అన్యాయం జరగకూడదు అని నేను ఈ పని చేస్తున్నాను, ఈ పని చేస్తే దానికి బుద్ధి వస్తుందేమో అన్నాడు. సూసైడ్ నోట్లో రాశాడు. నాతోనే అంతం అవ్వాలి, వేరే వాళ్ళు బలవ్వకూడదు అని చెప్పాడు. వేరే వాళ్ళు బలవ్వకుండా నేను ఈ స్టెప్ తీసుకుంటున్నాను, నువ్వు హ్యాపీగా ఉండు అన్నాడు. ఆడవాళ్ళకు ఉన్నాయి కదా దిశ ఊరుకని. అదే అమ్మాయికి జరిగితే ఎంతమంది వచ్చి పడేవాళ్ళండి పోలీసులు. మాకెందుకు రావట్లేదు. కావాలని చేస్తున్నారు. 10 రోజులు ఆగండి అని చెప్తున్నారు పోలీసులు. 10 రోజులు ఆగే కేసు ఏదైనా ఉంటుందా చెప్పండి. ఇమీడియట్గా వచ్చి పడతారు కదా ఏదన్నా. ఎప్పుడు జరిగిద్దని పోలీసులు అశ్రద్ధ చేస్తున్నారు. వాడు చివరి కోరిక రాశాడు, మీరు చూసారా? ఆ లెటర్లో ఏముంది చూడండి. మీడియా హెల్ప్ే అడిగాడు. తెలుసు పోలీసు నమ్మలేదు. మీడియా హెల్ప్ అడిగాడు చూడండి. ప్లీజ్ మీడియా డూ జస్టిస్ టు ఇన్నోసెంట్ బాయ్స్ అని పెట్టాడు. కుసుమిక అంట తన పేరు. ఫోన్ నంబర్ సుదర్శన్ అని ఫోన్ నంబర్ పెట్టాడు. ఇంకా ఇంతకన్నా ఆధారం ఇంకా పోలీసులు రాలి. ఒరిజినల్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు రైల్వే పోలీసులు. వాళ్ళంట 10 రోజులు పెడతారంటండి కేసు. అది ఎక్కడన్నా ఉంటుందా అండి? వాళ్ళకి కనీసం ఫోన్లు కూడా చేయలేదండి. నంబర్స్ ఉన్నాయి ఏంటి ఇలా వీళ్ళు కేసు మీ మా సూసైడ్ నోట్లో పేర్లు ఇద్దరు ఉన్నాయని ఇంతవరకు వాళ్ళు ఫోన్లు కూడా చేయలేదు. ఏం జరుగుతుందో మాకు అర్థం అవ్వట్లేదు. అదే ఆడపిల్లకి జరిగితే వచ్చి పడిపోతారు కదండి ఇంటి మీద. వాడు చెప్పింది నిజమే. లాస్ట్లో చూడండి, నాకు న్యాయం జరగాలని రాశాడు. న్యాయం చేయమని రాశాడు. ఎందుకు పట్టించుకోవట్లేదు ఎవ్వరు? నా పేరు సమీర్ అండి. మా బావ పేరు అబ్దుల్ సలాము. నిన్న సాయంత్రం 4 గంటలకి రైల్వే ట్రాక్ మీద చనిపోయాడని చెప్పి మేము కేసు ఫైల్ చేసాం. మాకేం లేదు, న్యాయం జరగాలి మాకు. అంతవరకే ఆ పాప ఎవరో పేరు వస్తుంది. ఆ పాప మరి నిజమో కాదో మాకైతే తెలీదు. ఆ ఏమున్నా ఏంటన్నది పోలీసులే విచారించాలి. మేము రైల్వే పోలీసులు నడితే 10 రోజుల దాకా దీని మీద ఎంక్వైరీ అని నడవదండి. 10 రోజుల తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పుతాం. అప్పుడు దాకా లోపల ఫార్మ్ లోపల వర్క్ లేదో నడుస్తుంటాయి అన్నట్టు చెప్పారు సార్. అదేంటి సార్, 10 రోజుల వరకు జరగకపోతే మాకు న్యాయం జరగదు కదా సార్? ఈలోపు ఏమైనా మేనేజ్ చేసుకోవటం ఇట్లాంటివి జరుగుతాయి కదా సార్? అంటే లేదండి, అది ఒక రైల్వేకిను పోలీసులకు ఉన్న అండర్స్టాండింగ్, అది 10 రోజులు పడుతుందండి. ఆ తర్వాత మీకు ఏదో ఒక పోలీస్ ఏదో ఒక స్టేషన్కి అప్పచెప్తాం అన్నట్టు చెప్తున్నారు. నాకు సిపి గారు తక్షణంగా మా మీద దయ ఉంచి ఏదో ఒక లోకల్ పోలీస్ స్టేషన్కి కేసును రిఫర్ చేస్తే బాగుంటుందని మేము సిపి గారికి చేతులు వినమంగా ప్రార్థిస్తున్నాను. మా యొక్క మా నేను మా బాబును కోల్పోయాను. మళ్ళీ మేము చాలా బాధపడుతున్నాం. మా మిస్సెస్ అయితే చాలా
పేషెంట్ అయిపోతుందని చెప్పి మాకు చాలా భయం వేస్తుంది. ఎలాగైనా మీరు మా బాబు మీద కనికరం చూపి వాడికి న్యాయం చేయాల్సిందిగా సిపి గారిని మీ చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను అండి.